తెలంగాణ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న దాని మీదే ఉద్యమాలు లేచి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. మనకి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, విద్యార్థులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం వస్తే మాత్రం ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్క విద్యార్థి కూడా చచ్చిపోవడానికి వీలు లేదని చెప్పి ఆ రోజున కేసీఆర్ గారు చెప్పారు. మరి ఈ రోజున ఇంతమంది విద్యార్థులు చనిపోతూ ఉంటే కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కానీ ఏం చేస్తున్నారు, బంగారు తెలంగాణ అన్నారు. ఈ రోజున ఒక్క విద్యార్థి కూడా మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క విద్యార్థి కూడా చనిపోవడానికి వీలు లేదన్నారు కేసీఆర్ గారు. ఎవడి కాలులో అయినా కాలులో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారు. ఈ రోజున జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, సార్ మీరు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీయటం పట్టణ పెట్టండి. కానీ ఈ రోజున చూస్తే విద్యార్థులు చనిపోతున్నారు, ముళ్ళు గుచ్చుకోవడం కాదండి, వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో బాణాలు గుచ్చుకున్నాయి పిల్లలు చనిపోవటం అంటే. కానీ మరి ఈ రోజున మీరు కూడా ముళ్ళు గుచ్చుకుంటేనే పంటితో తీస్తా అన్నారు, ప్రాణాలు పోతే కనీసం పలకరించడానికి వచ్చే దిక్కు లేకుండా పోవటం నిజంగా బాధాకరం. తెలంగాణ ఈ రోజున బడ్జెట్లో కూడా చూస్తే చాలా ముందు ఉంది, అన్ని రాష్ట్రాల కన్నా కూడా మిగులు బడ్జెట్ ఉంది. ఈ రోజున ఏదన్నా తేడా వచ్చిన రోజున రీవాల్యూషన్ డబ్బులు మీరే కట్టి, రీవాల్యూషన్తో ప్రాబ్లం వచ్చింది పిల్లలకి నిజమే, మేము చూసుకుంటాం, పిల్లలు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడద్దని భరోసా ఇచ్చారా మీ కేటీఆర్ గారు? చూస్తే ఒకరోజు ఎప్పుడో వర్షం పడిందంట, చెట్టు చిన్న కొమ్మ ఇరిగిపడిందంట. కేటీఆర్ గారికి ఒక అతను ట్వీట్ చేశాడు, సార్ ఇక్కడ రోడ్డు బ్లాక్ అయింది, చిన్న కొమ్మ ఇరిగిపడిందని. కేటీఆర్ గారికి కోపం వచ్చిందంట, ఇరా నువ్వు మనిషి కాదా, నీకు బాధ్యత లేదా, రోడ్డు మీద కొమ్మ ఇరిగితే పక్కన తీసి పడేయటం నీకు తెలియదా అన్నారు కేటీఆర్ గారు. బాధ్యతను మీరు గుర్తు చేశారు. ఈ రోజున ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇంతమంది పిల్లలకే అన్యాయం జరుగుతూ ఉంది, మీ బాధ్యత ఏమైందని అడుగుతా ఉన్నా. ప్రశ్నిస్తే కోపం రాకూడదు సార్, ప్రశ్నిస్తే పౌరుషం రావాలా, ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగిందని దాని మీద పౌరుషం రావాలి. కానీ ఈ రోజున ఇంతమంది అమాయకులు చనిపోతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక్కడంటే ఒక్క నాయకుడైనా రండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, వచ్చి ధర్నా చేసి ధర్నాం చేయండి వాళ్ళని, అలాంటి వాళ్ళని తీసేయండి. మీరు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ చైర్మన్స్ ఏం చేస్తున్నారు, బోర్డ్ ఆఫ్ గ్రూప్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ అంటే మీరు ఏదో ఇప్పుడు రీవాల్యూషన్ ఫీజు కట్టించేసి రీవాల్యూషన్ చేసేసి వాళ్ళకి ఏదో న్యాయం చేస్తున్నాడు. మనకెంత బాధ ఉంటుంది, మీ ఇళ్లలో ఒక్క పిల్లోడు చచ్చిపోతే మీకెంత బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి సార్. అమాయకులు అన్యాయంగా 99 మార్కులు వచ్చే వాళ్ళు 0 మార్కులతో వస్తే వాళ్ళ గుండె ఆగిపోతూ ఉంది. పేరెంట్స్ ఏమో ఎంత చెప్పినా పిల్లలు వినట్లేదు. ఆ 16, 17, 18 ఇయర్స్ ఇమ్మెచ్యూర్డ్, మెచ్యూరిటీ ఉండదు ఆ పిల్లలకి. అలాంటి వయసులో వాళ్ళు ఈ రోజున అలా తప్పుడు నిర్ణయాలు, అఫ్కోర్స్ తప్పుడే కానీ వాళ్ళకి తెలియదు, ఇమ్మెచ్యూర్డ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మీలాంటి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సార్ ఎవరు చేయకండి అమ్మా, మేమున్నాం, మీకు తప్పు జరిగింది క్షమించండి, మేము చూసుకుంటామన్నా భరోసా ఒక్కడ కాకపోతే ఒక్కడన్నా ఇచ్చాడా? జనసేన పార్టీ తరఫున మా వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సార్ తెలంగాణ ఎలా వచ్చింది? తెలంగాణ రాష్ట్రం రావడానికే కారణం ధర్నాలు, విద్యార్థుల ఆత్మహత్యలు. ధర్నాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ రోజు మీరు చెప్పారు. ఎప్పుడైతే ధర్నాలు చేసే వాళ్ళని మీరు అరెస్టులు చేస్తారో అది అన్యాయం అని చెప్పారు. ఈ రోజున ఇలా పిల్లలకి జరగడం మాత్రం జనసేన పార్టీ తరఫు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు చాలా నైతిక మద్దతు అయితే లభిస్తుంది పార్టీల నుంచి, అదేవిధంగా విద్యార్థి సంఘాల నుంచి, తెలంగాణ పౌర సమాజం నుంచి కూడా విస్తృతమైన మద్దతు లభిస్తుంది. కాకపోతే ఎవరైతే మద్దతు ఇవ్వాలి, ఎవరైతే భరోసా ఇవ్వాలి, వారైతే మాట్లాడడం లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.